ఎవరు మీరంతా? ఎందుకిలా వొంగిన నడుంతో, కన్నీటితో, చెదిరిన జుట్టుతో, జారిన పైటలతో ఈ సమాధుల చుట్టూ వెతుక్కుంటూ తిరుగుతారు? తల్లులా, భార్యలా, అక్కచెల్లెల్లా మీరు? ఏనాటివారు, ఏటివారు మీరు? ఏ యుద్ధంలో చనిపోయాడు మీవాడు? ఏ దళం, ఎన్నవ నెంబరు? కురుక్షేత్రమైతే కృష్ణుణ్ణి అడుగు, పానిపట్టయితే పీష్వాలనడుగు, బొబ్బిలైతే బుస్సీని అడుగు. క్రిమియా యుద్ధం, కొరియా యుద్ధం, ప్రథమ ద్వితీయ ప్రపంచ యుద్ధాలు, బిస్మార్కునడుగు, హిట్లర్నడుగు, బ్రహ్మదేవుణ్ణి అడుగు. అయ్యయ్యో, అలా చూడకండి. ఎండిన కళ్ళతో, బిగించిన పళ్ళతో, ఏడుపింకిపోయిన ఎడారి రొమ్ముల్ని చూపించకండి. ఏం చెప్పను మీకు, ఎవరు జవాబుదారి అని చెప్పను. చీకటి పడేవేళ, చిరుతపులులు పశువుల్ని నోటకరుచుకుని పోయేవేళ, పాడుబావిలోకి పడుచు విధవలు దూకేవేళ, చచ్చిన చరిత్ర భూమికల కోసం కుక్కలు కొట్లాడుకునేవేళ, దయ్యపు మరిచెట్టు మీద దీనంగా అరుస్తూ పిట్టలు కళ్ళు తెలవేసేవేళ, ఏదో భయం భయం చుట్టూ నురగవిషం, ఉరగవిషం, వృషావిషం, బాధావిషం, దుఃఖవిషం పొర్లి పొర్లి పొంగి పొంగి వస్తున్నది. అమ్మా, వెళ్ళండమ్మా. ఎందుకిలా వంగి వంగి, కుంగి కుంగి ఈ సమాధుల చుట్టూ వెతుక్కుంటూ తిరుగుతారు? శవాలు మాట్లాడవు, సమాధులు చూపించవు, మృతిక గుర్తించదు, మిత్తికి దయ ఉండదు. మీ రోదన మీలోనే అనుచుకొని, మీ కళ్ళను మీరే పొడుచుకొని, ఇలాగ ఇలాగ ఈ పాముల పుట్లమ్మట, ఈ మొండి చెట్లమ్మట, ఈ కూలిన గట్లమ్మట, వెళ్ళిపోండి, వెళ్ళిపోండి, వెళ్ళిపోండమ్మా.